బుద్ధి లేదా, సిగ్గులేదా? హలో హలో, నీకే కనీసం ఇంత ఇజ్జతన్న లేదా? ఇంట్లో కుసుమ్మంటే రోడ్లెక్కి తిరగనీకి, ప్రభుత్వాలు చెప్తుంటే పోలీసులు కొడుతుంటే, ఇంట్లోళ్ళను చూసైనా పసిపిల్లల కోసమైన కాలు బయట పెట్టకుండా రోడ్డు ఎక్కి తిరగకుండా, మాయదారి రోగమేమో లోకాన్నే కబిలిస్తుంటే మది తప్పి తిరుగుతూ ఏ గతికి తెస్తావు? గాసానికి లేకపోతే గవర్నమెంటు ఇచ్చింది గంజి మెతుకులైన సారు. గడియ గడియ చూసుకుంటూ ఎగిసిపడే యాళ్ళ కాదు. లేనోడు తిండి కోసం తిప్పలు పడుతుంటే ఉన్నోడు రుచి కోసం బాధపడుతుండు. ఉన్నోడికి లేనోడికి తేడా ఏ ముండదాయ దయలేని రోగానికి. దీనికి ముసలొల్లే ముద్దట, వయసొల్లను కూడా ఇడువదట. మన లెక్క కులమతం చూడదట, మనకున్న బాధ్యతతో మన బంధాలతో దానికి పని ఏమీ లేదట. స్వేచ్ఛగా పీల్చే ఊపిరినే కొండను మోసిన తీరుగా గుండెలను అదిమేస్తుంటే, వైద్యులే నిన్ను చూస్తూ నిమిషాలు లెక్క పెడుతుంటే, నీ శ్వాస ఆగాక నీలాగే గాలికి తిరిగిన ఇంకొకడు అదే వెంటిలేటర్పై జీవితాన్ని పరీక్షించుకుంటాడు. అందుకే చెప్తున్నా, మీ ఆడబిడ్డ లెక్కలో చెప్తున్నా, ఇంట్లోనే ఉండండి, ఇంటిని కాపాడుకోండి. స్టే అట్ హోమ్, బీ సేఫ్.